హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే నేను పాండిచేరి రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే మనం రాక్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మిగతా డీటెయిల్స్ అనేవి మనం రోడ్లో మాట్లాడుకుందాం. సో ఇదైతే మనకి స్టేషన్ కదా, ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. సో స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ టర్నింగ్ ఏదో వచ్చింది, నేను మ్యాప్ చూసి మీకు చూపిస్తాను. సో పాండిచేరి రోడ్లు కూడా భలే ఉన్నాయి స్ట్రీట్స్. నాకు బాగా ఆకలి అవుతుంది అనమాట, బాగా ఆకలి అయ్యేపాటికి నేనైతే బిర్యానీ చెప్పాను, చికెన్ బిర్యానీ. అంకుల్ దగ్గర 100 రూపీస్ అన్నాడు. సో తిన్నాక టేస్ట్ చేసి చెప్తా అలా ఉండవా. మనం ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చేసింది, ఫ్రై బిర్యానీ 100 రూపీస్ తీసుకున్నారు. సో మన సైడ్ ఏంటంటే, నాది విజయవాడ కాబట్టి మనది బిర్యానీ కొంచెం పొడి పొడి వండితే ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అద్దరిపోయింది, చాలా బాగుంది. కావాల్సింది ఫుల్గా, టేస్ట్ అయితే వెరీ నైస్. తిన్న తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే, ఫస్ట్ ముద్ద తిన్నప్పుడు అప్పా ఏముందరా అనిపించింది, రెండోసారి తిన్నప్పుడు పర్లా బాగానే ఉంది అనిపించింది, థర్డ్ టైం తిన్నప్పుడు ఓహో ఇదే సంగతి అనిపించింది, ఇంకా ఫోర్త్ టైం తినేపాటికి ఏముంది బొక్క అనిపించింది. అంటే ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగుంది, తింటాం అంటే నచ్చలేదన్నమాట. అది ఈ రోడ్డు అంతా మనకి బీచ్ రోడ్ అని చెప్పేసి అంటారు. మనం ఇలా స్ట్రైట్ వెళ్తా ఉండడమే. బీచ్కి వెళ్ళడం కోసం ఆటో వాళ్ళు అయితే, అంటే తమిళ్లో మాట్లాడుతున్నారు, అన్నప్పుడు ఇంకా అర్థంగా అన్నారు. నాకు ఒక్క మొక్క అర్థం వల్ల మ్యాప్లో చూశాను, స్టేషన్ నుంచి బీచ్కి అయితే రాక్ బీచ్కి దగ్గర ఉందన్నమాట. సో ఇంకెందుకులే ఆటో అని చెప్పేసి నడుస్తున్నాను అన్నమాట. తెలుగు వాళ్ళు బాగున్నారు, తెలుగు వాళ్ళు కూడా, తమిళ వాళ్ళు ఉన్నారు. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఈ బిల్డింగ్ అయితే మనకి పోలీస్ బూత్ అని చెప్పేసి ఉంది. ఫైనల్లీ మనమైతే ఈ గేట్ ద్వారా నుంచి మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడైతే ఎదురు ఏదో స్టాట్యూ ఉంది. సో మీకు తెలిస్తే ఈ స్టాట్యూ యొక్క ఎవరి నేమ్ అనేది కామెంట్ చేయండి. అక్కడ చూద్దామన్నా సరే మనకి తమిళ్లో అయితే ఉందన్నమాట. సో నాకు తమిళ్ రాదు కదా. ఇక్కడైతే మనకి డాల్ఫిన్ వ్యూ బిలో ఉంది, రెండు ఎగురుతున్నట్టు. అండ్ ఇంకా గొడుగుల్లాగా ఉన్నాయి టెంట్లు వేసి కూర్చునే దగ్గర. ఏనుగు బొమ్మరా బలే ఉంది. సో ఇదే అన్నమాట రాక్ బీచ్. ఎండ కదా, సమ్మర్లో వచ్చాను కదా, జనాలు అయితే అంతకేం లేరు పెద్దగా. సో మీకు అది కనిపిస్తుంది కదా. సో దాని దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. బీచ్ దగ్గర చల్లగా ఉండదు అనుకుంటున్నారు, ఇక్కడ వేడి ఉంది. ఎవరు నాయనా ఎండరా సమి, మామూలుగా లేదరా, కళ్ళు తిరుగుతున్నారా రే, కళ్ళు తిరుగుతున్నారా రే, కళ్ళు తిరుగుతున్నారా రే, అరే మామా కళ్ళు తిరుగుతున్నారా, అరే పడిపోతారా నేను, అరే నేను నడవలేను, పడిపోతాం మామా అరే. పాండిచెర్రి అనేది మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ అని చెప్పుకోవచ్చు. యూనియన్ టెరిటరీ అంటే ఏం లేదు, వాళ్ళకి ఓన్ గవర్నమెంట్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ రాళ్ళు బిల్ల ఉన్నాయి నడుస్తుండే, ఎక్కడ దాకా రాళ్ళు ఉన్నాయి. అమ్మా కాలిపోతున్నాయి బాబు, టైం పదైనా సరే నీ అమ్మ వేడికి రాళ్ళు హీట్ ఎక్కిపోయినాయి, బాగా కావుతున్నాయి. అసలు సముద్రం పక్కన ఉన్నా సరే ఇంకోటి కాలుతున్నాయి రా బాబు. ఇంకా చూడండి ఓవరాల్ వ్యూ అనేది, అక్కడికి వెళ్దాం దానిలోకి ఒకసారి చూడండి ఎలా ఉంది. బాగుందా, నచ్చిందా? చాలా రోజుల నుంచి అనుకుంటున్నా దీనికి రావాలని చెప్పేసి, అండ్ ఫైనల్గా అయితే వాళ్ళు కుదిరింది అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, దీనికి రాక్ బీచ్ అని చెప్పేసి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? మ్యాక్సిమం అన్ని బీచెస్ చూసుకుంటే మనకి ఇసుకతో ఉంటాయి, కొన్ని కొన్ని బీచెస్ మాత్రం రాళ్ళతో ఉంటాయి. అలాంటి బీచ్ ఇది పాండిచెర్రి బీచ్ అన్నమాట, రాక్ బీచ్ అంట దీన్ని. చూడండి మొత్తం రాళ్ళు ఉన్నాయి, అక్కడ చూడండి అక్కడ ఏదో కూలిపోయింది, నాకు అంత ఐడియా లేదు. ఇంక ఇదన్నమాట
అందుకని మనకి రాక్ బీచ్ అని చెప్పి పేరు వచ్చింది. ఈ అమ్మాయి జుట్టు ఒకటి రా బాబు, గాలికి ఎలా వెళ్ళిద్ది ఎలా వెళ్ళిద్ది, అంత దువ్వినా సరే ఇలా లేచిద్ది ఎలా లేచిద్ది, నా మాట తప్ప గాలి మాట వినేది ఇది గాలి జుట్టు. బీర్ బాటిల్ బీర్ బాటిల్ టైప్ ఆడదింగారు మా ఫ్రెండ్స్ లాంటల్లే బీర్ బాటిల్ రెండు ఉన్నాయి. అండ్ ఎక్కడైతే మనకి షిప్పులు కూడా ఉన్నాయన్నమాట, ఇవన్నీ మరి పంజాబ్ అయ్యో పన్నయో తెలియదు కానీ ఎక్కడైతే పెట్టారు. ఎక్కడైతే మనకి మత్స్యకారులు ఉంటారు కదా, అంటే చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళందరూ చేపలు పట్టడానికి వల అనేది రెడీ చేసుకున్నారన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం, కొంచెం దూరం వెళ్దాం. ఇలాంటప్పుడే అడుగు ఆచి తోచి వెయ్యాలన్నమాట. కాకుంది తెలివైంది మన దెబ్బకి, ఫోన్ పడిపోయామని చెప్పి భయం వేస్తుంది. అరే ఓకే, ఇక్కడైతే మనకి తడిగా ఉంది ఇదంతా, మేబీ తడిగా ఎందుకు ఉందో నాకైతే అర్థం కావట్లా, నీళ్ళు అయితే అంత పైకి వచ్చినాయేమో. బాగుందా మిడిల్లోకి వెళ్ళి నిజం అని చూడండి, అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. నాకైతే సుస్సు పడుతుంది ఎందుకంటే ఫోన్ పట్టుకొని అది ఇది నడిచే వాటికి తన క్యారేజ్ పెట్టుకొని నడుస్తున్నాడు. అమ్మ అలా ఒకటే సౌండ్ తబ్బి 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 అని చెప్పేసి. బాగుందా, సో అటు సైడ్ కూడా ఉంది మనకి. దీని మీద కూర్చున్నాం ఇప్పుడు మనం. సో ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ముందైతే అలల సౌండ్ కొచ్చబడిపోతుంది నాకైతే, పడిపోతానేమో అని చెప్పేసి. తబి 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 అని వస్తున్నాయి. సో తనైతే చేపలు పడుతున్నట్టు ఉన్నాడు, చూస్తున్నారు కదా ఎన్ని చేపలు పట్టే అలా అన్నమాట. సో ఇంకా నేనైతే అక్కడ నుంచి వచ్చానమాట. సో ఇప్పుడైతే తీసుకెళ్తాం బజరంగ దిగచ్చు కదా, మరి ఎందుకు దూకామంటే సరదా చిల్ చిల్ అవ్వాలి మ్యాన్. లైఫ్ అనేది ఒక ప్రాసెస్ లాంటిది, మనం ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. సో ఇలాంటి టైంలో చిన్న చిన్నవి కూడా ఇలా దూకడం అలా ఇలా చేయాలి. సో అప్పుడే మన లైఫ్లో కూడా ఏమన్నా పీకామంటే అరే ఇది పీకామరా అని చెప్పుకొచ్చి, ఇది పెద్ద పీకింది కాదులే కానీ ఏదో ఊరికి. ఇంకా ఓవరాల్ పాండిచెర్రి బీచ్ వ్యూ అనేది చూసుకోవచ్చు. రాక్ బీచ్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ ప్లేస్ అనేది పిచ్చ పిచ్చగా నచ్చింది. ఇంతటితో అయితే ఈ రాక్ బీచ్ యొక్క బ్లాగ్ అనేది అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూడండి. సో అన్నీ మంచి మంచిగా తీసాను, అన్నీ 4K అప్లోడ్ చేశాను, 1-2 తప్ప. మరెన్నో వీడియోస్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ లోపు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా బూస్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.